సమంత సౌత్ ఇండియా సెన్సేషనల్ హీరోయిన్. ఆమె అంత ఎత్తు కాదు, కానీ హీరోయిన్ గా అందనంత ఎత్తులో ఉంది. చూడగానే కట్టిపడేసే రంగు రూపేం కాదు, కానీ అందర్నీ తన ఆకర్షణలో పడేసింది. మరీ అందగత్యం కాదు, కానీ సమాజ సేవలో అంతకంటే అందమైన మనసున్న వ్యక్తి అని నిరూపించుకుంది. ఏ మాయ చేసిందో దక్షిణాది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచింది. సమంత అంటే సక్సెస్ కు బ్రాండ్ అంబాసిడర్ అయింది. ఎమ్మాయి చేసావే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన సమంత బృందావనంలో గోపికలా మెరిసి వరుస సక్సెస్లతో దూకుడు చూపించింది. ఈగ సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టు, అత్తారింటికి దారిది వంటి భారీ చిత్రాల్లో నటించి దక్షిణాదిన దాదాపు టాప్ స్టార్స్ అందరితో నటించిన క్రెడిట్ సొంతం చేసుకుంది. జయాపజయాలతో నిమిత్తం లేని గుర్తింపును సొంతం చేసుకుంది సమంత. అంటూ అందమైన అనుబంధాల కథను ఆద్యంతం రక్తి కట్టించడంలో సమంత సక్సెస్ అయింది. సంపాదించిన దాంట్లో కొంత సమాజ సేవకు ఉపయోగించే సమంత మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది. ప్రత్యూష అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి నటిగానే కాకుండా వ్యక్తిగా కూడా ఉన్నత స్థాయికి చేరుకుంది సమంత. మహిళలకు, పిల్లలకు వైద్య సేవలను సమకూర్చటంలో ప్రత్యూష ముఖ్య ఉద్దేశం. ఎండార్స్మెంట్స్, ప్రాజెక్ట్ లాంచెస్, ఈవెంట్స్, విలువైన వస్తువుల వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ప్రత్యూష నిర్వహణకే ఉపయోగిస్తూ సమాజ సేవను బాధ్యతగా భావిస్తున్న సమంత అందరికీ ఆదర్శప్రాయం. కేవలం వైద్య సహాయమే కాకుండా ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించటం, చివరి దశలో ఉన్న చిన్నపిల్లల కోరికలు నెరవేర్చడం, అలాగే ఇంటెన్సివ్ కేర్ సపోర్ట్ అవసరమయ్యే చిన్నపిల్లలకు వారి బిల్లో మూడో వంతు బిల్ ప్రత్యూష సంస్థ చెల్లించేలా హాస్పిటల్స్తో ఒప్పందం కుదుర్చుకొని మానవత్వం చాటుకుంటుంది సమంత. అలాగే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ముందుగా స్పందించి సేవా కార్యక్రమాలు చేపట్టే సమంతకు మనసారా హ్యాట్స్ అప్ చెప్తూ 25 వసంతాల ఆట వేదిక సాదర స్వాగతం పలుకుతోంది.